ఎలా చూస్తారు అంటే లేదన్నా కాదు ఎలా చూస్తారు అంటే అది నందిలో చూడండి మేడం నందిలో చూస్తే బాగుంటుంది ఇప్పుడు నంది అవార్డు కదా ఫస్ట్ టైం ఎందుకంటే అంతకుముందు నంది అవార్డులు చాలా పంచుకుంటారని మీ అందరూ తెలుసు నంది అవార్డులు ఆ కాంపౌండ్ గురుండి వెళ్ళాలి ఈ కాంపౌండ్ గురుండి వెళ్ళాలి ఆ కాంపౌండ్ ఆయన అలిగాడు నాకు మూడు కావాలండి ఇలాగ నందులు ఎలా అంటే అలా పరిగెత్తిచ్చేవాడు నందులు అటు ఇటు పరిగెత్తే ఇప్పుడు ఇక్కడ పరిగెత్తవు నేను ఇక్కడ ఉన్నంతకాలం నేను 100% ఎవరైతే అర్హులో వాళ్ళకే నందులు వస్తాయి మీరు ఒక్క తప్పు చూపించినా మీ కాళ్ళకి దండం పెట్టేసి రెజిస్ట్రేషన్ వెళ్ళిపోతా నేను మోసం చేసినట్టు నేను నా రికమెండేషన్తో ఒకటి చెప్పినట్టు ఎవరికేమి చెప్పలా నేను చెప్పా ఎప్పుడైనా కానీ మీ జడ్జీలకి నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి ఏమండి అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అన్నా కానీ మీరు నా చెప్పుతో కొట్టమని చెప్పా నన్నే నా చెప్పుతో కొట్టమని చెప్పా అంతకు మించి ఇక ఎందుకంటే నేను 100 సినిమాలు రాశాను మీ అందరికీ తెలుసు 100 వేది మంచి మంచి సినిమాలు గాయం లాంటివి పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాము స్నేహితులు ఆ శివయ్య పెద్ద పెద్ద మంచి బాగా ఒక్క నంది కూడా నాకు రాలా కనీసం నాకు ఒక 5-6 మంది కనీసం రావాలి ఎందుకు ఒకసారి కామెంట్ చేశా ఈ నందులు చాలా అన్యాయంగా ఇచ్చారని అప్పటి నుంచి నన్ను బ్లాక్ లిస్టులో పడేశారు అప్పట్లో పెద్దలు నేను దానికేం పట్టించుకోలేదు నేను వచ్చింది తెలుగు ఇండస్ట్రీకి డబ్బులు సంపాదించుకోవడానికి సంతోషంగా బతకడానికి కానీ మా ముందే ఇట్లా నందులు ఇట్లా అన్యాయం చేస్తుంటే తట్టుకోలేకన్నా అప్పుడు బ్యాన్ చేశారు నన్ను అనఫిషియల్గా తర్వాత ఎక్కడ దొరికారంటే వీళ్ళు దొంగలు నేను టెంపర్ సినిమా ఆర్టిస్ట్ అయిన తర్వాత టెంపర్లో నాకు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చారు నందేవాడు అప్పుడు మొత్తం చెక్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ 90% హంబక్ అయిపోయింది దాన్ని నాకు ఇచ్చిన నందినే రిజెక్ట్ చేశా ఇలాంటి నందులు నాకు వద్దని ఓసారి ఎందుకు రిజెక్ట్ చేశాడని ఎంక్వైరీ చేస్తే చంద్రబాబు గారికి తెలిసిపోయింది వీళ్ళు నందులు సొంతంగా ఇచ్చేసుకున్నారు ఎవరు మనుషులకు వాళ్ళకి ఇచ్చేసుకున్నారని చంద్రబాబు గారికి తెలిసి ఆయన అప్పుడున్న అధికారులను తిట్టి దాన్ని నంది అవార్డుని క్యాన్సిల్ చేశారు ఇప్పుడు అదే ప్లేస్లో నేను రావడం జరిగింది నేను జగన్ గారికి ముఖ్యమంత్రి గారికి అదే చెప్పా ఏమయ్యా నువ్వు ఆ పదవి ఈ పదవి వద్దంటున్నావు నువ్వు మరి సినిమా వాడివి కదా ఈ సినిమా దాన్నే నీ చేతిలో పెడుతున్నా అంతకుముందు అటు ఇటు అని చెప్పావు కదా వాళ్ళు ఇల్లు ఇట అన్యాయంగా చేశారండి నువ్వు అన్యాయం లేకుండా అక్రమాలు లేకుండా నువ్వు నిష్పక్షపాతంగా నువ్వే నందులిత్తువు కానీ నువ్వే సీట్లు కూర్చోమని నా సీట్లో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు 3 ఒకసారి చెప్పారు ఏది స్టేజ్ ఇది 2 టీవీది 3 సినిమా ఈ మూడిట్లో ఒక్కసారే ఈ 6 నెలల్లో చేయలేరన్నా చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను నేను వద్దు ఫస్ట్ ఒకటి చేస్తా ఫస్ట్ బిగినింగ్ స్టేజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ స్టేజీ ఈ 6 నెలల్లో ప్రాపర్గా చేసుకుంటా ఒక్కటి కూడా తప్పు లేకుండా ఒక్కడు కూడా తప్పు లేకుండా ప్రాపర్గా నేను ఇచ్చానని భావిస్తే నెక్స్ట్ ఇయర్ నన్నే ఉంచి మళ్ళా ఆ సినిమాని ఆ టీవీని నాకు అప్పచెప్పకండి దాన్ని కూడా నేను ఇట్లా ప్రాపర్గా చేస్తా అని ఆ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే అలాగే ఒకటే చేసుకో ప్రాపర్గా చేసుకోమన్నాడు అది ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన పెద్ద అవకాశం 6 నెలలు కాబట్టి ఇందులోనే 50 మంది దాకా ఫస్ట్ జడ్జీలు వచ్చారండి 50 మందిలో కూడా అన్ని ఇప్పుడు ఏది కులాల వారి మేము చూడాల మతాల వారికి మేము చూడాల అందరూ ఉన్నారు అందులో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అన్ని రకాలు ఉన్నారు అందరూ వెల్ క్వాలిఫైడ్ మీరు చూసుకోండి అందుకే మీకు పంపించా ఒకళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్ లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా 2015 నాటకాలు వేసిన వాళ్ళు అన్నీ చూసుకొని వేరే వేరే కూడా ఎంక్వైరీ చేసుకున్నా ఆ జిల్లాల్లో ఇతను ఏం చేశాడు అప్పు చేశాడని చెప్పి అట్లా వీళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నా నన్ను ఎవ్వరు ఒక్కడు కూడా నన్ను అడగల నన్ను సార్ మా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళని కొంచెం చూడండి అని ఒక్కడు కూడా నా దగ్గరకు రాలా వస్తే నేను చేయను తెలుసు అందుకని ఒక్కళ్ళు కూడా రికమెండేషన్ ఎవ్వరూ చేయలే నా దగ్గరకు వచ్చి మేము కూడా అట సెలెక్ట్ చేసిన వాళ్ళని వాళ్ళకి ఒకసారిగా మేము ఫోన్ చేయలే
ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నా కానీ ఎలా ఉన్నారు, బాగా వస్తున్నాయా, బాగా చేయండి ఇట్ట మాట కూడా అనలే. అనకుండానే ప్రాపర్గా వాళ్ళకి ఫ్రీగా వదిలేసా. మీలో ఎవరు ఎవరు రికమెండ్ చేసినా, ఫోన్ చేసినా దాన్ని చుట్టూ పక్కన పడేయండి, ఆ నాటకాన్ని పక్కన పడేయండి అని చెప్పాం క్లియర్గా. అందుకని ఆ పెద్దలందరూ అంతే నిజాయితీగా చేశారు. ఇప్పుడు మీ ముందే ఈ పేపర్ ఓపెన్ చేశారు కదా, ఆ సీల్డ్ అంతకుముందు ప్రమాణ సాక్షిగా మేము చూడాలా. మీరు ఎప్పుడైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ చేసింది ఆ మాటలు వినోది ఇక్కడే ఫస్ట్ టైము. అది నాకు చాలా సంతోషం చేసింది. ఇలాగా దీన్ని కానీ గొప్పగా నేను నిర్వహించగలిగితే నన్ను అభినందించండి. నేనేమైనా తప్పులు చేస్తే బాగా తిట్టండి, విమర్శించండి. జనసేన టీడీపీ కొత్త గురించి ఏం మాట్లాడారు సార్? జనసేన టీడీపీ